ఈ రోజు మనం చూద్దాం పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగాగల సంఖ్యలకు సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ తప్పులు అపోహ ఒకటి ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు యొక్క అనగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని కనుగొనండి కొంతమంది పిల్లలు ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు ఈ ఘాతాంక సంఖ్యని గుణకార విలోమాన్ని ఒకటి బై ఎనిమిది పవర్ ఆఫ్ టూ ఇలా రాస్తారు దీని కారణం ఏమిటంటే ఘాతాంకాల గుణకార విలోమం ఎలా రాయాలో సరిగ్గా అర్థం చేసుకోలేరు కొంతమంది పిల్లలు ఘాతాంకం అనగా ఎక్స్పోనెంట్ రుణాత్మకంగా ఉంటే తికమకపడతారు వారు ఏదైనా ఘాతాంక సంఖ్య ఉదాహరణకి ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు యొక్క అయితే దాని గుణకార విలోమం రాయడానికి లవంలో ఒకటి మరియు హారంలో సంఖ్య యొక్క ఘాతాంక చిహ్నం మార్చి రాయాలి అని అనుకుంటారు ఈ అవగాహనతో వారు ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు యొక్క గుణకార విలోమం ఒకటి బై ఎనిమిది పవర్ ఆఫ్ రెండు పొందుతారు ఆప్షన్ ఒకటి అని సమాధానం ఇస్తారు కానీ ఇదొక తప్పు సమాధానం కొంతమంది పిల్లలు గుణకార విలోమం కనుగొనడానికి ఘాతాంకం యొక్క రుణాత్మక చిహ్నం సంఖ్యకి ముందు రాస్తారు దీంతో వారికి ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు యొక్క గుణకార విలోమం మైనస్ ఎనిమిది పవర్ ఆఫ్ రెండు లభిస్తుంది కాబట్టి వారు ఆప్షన్ రెండుని ఎన్నుకుంటారు కానీ ఇది కూడా ఒక తప్పు సమాధానం కొంతమంది పిల్లలు గుణకారం మరియు సంకలన తికమక పడతారు వారు మైనస్ ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండుని ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు యొక్క గుణకార విలోమం అని అనుకుని ఆప్షన్ నాలుగు అని సమాధానమిస్తారు కానీ మైనస్ ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు ఈ సంఖ్య ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు యొక్క సంకలన విలోమం గుణకార విలోమం కాదు కాబట్టి ఆప్షన్ నాలుగు కూడా తప్పే గుర్తుంచుకోండి ఏదైనా సంఖ్య ఏ పవర్ ఆఫ్ ఎం యొక్క గుణకార విలోమం ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం అవుతుంది ఈ కారణంగా ఎనిమిది పవర్ ఆఫ్ మైనస్ రెండు యొక్క గుణకారం విలోమం ఎనిమిది పవర్ ఆఫ్ రెండు అవుతుంది కాబట్టి ఆప్షన్ మూడు సరైన సమాధానం అవుతుంది అపోహ రెండు మైనస్ నాలుగు పవర్ ఆఫ్ రెండు యొక్క విలువ కింద ఇచ్చిన ఏ సంఖ్యకి సమానమవుతుంది కొంతమంది పిల్లలు రుణాత్మక సంఖ్య మరియు రుణాత్మక ఘాతాంకం ఈ భావనలను సరిగ్గా అర్థం చేసుకోరు వారు మైనస్ నాలుగు పవర్ ఆఫ్ రెండు ఇజక్వల్ టు మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు ఇజీక్వల్ టు పదహారవుతుంది అని అనుకుంటారు కానీ ఇది తప్పు అవగాహన ఈ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఆప్షన్ ఒకటి కూడా తప్పు సమాధానమవుతుంది ఇక్కడ బ్రాకెట్లని ఉపయోగించలేదు దీంతో ఘాతం కేవలం నాలుగుకి మాత్రమే అవుతుంది కానీ చిహ్నానికి కాదు అని తెలుస్తుంది కాబట్టి మైనస్ నాలుగు పవర్ ఆఫ్ రెండు ఇజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు ఇంటూ నాలుగు అని రాయడం సరైంది దీంతో మనకి సరైన ఫలితం మైనస్ పదహారు లభిస్తుంది కాబట్టి ఆప్షన్ రెండు సరైన సమాధానమవుతుంది ఒకవేళ ఎక్కడ మైనస్ నాలుగు పవర్ ఆఫ్ రెండు రాసుంటే దీన్ని మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు అని రాయవచ్చు అనగా దీని ఫలితం పదహారు లభిస్తుంది కాబట్టి ఘాతాంకాల అవగాహనని ఉపయోగించే సమయంలో ఏ సంఖ్యకి ఘాతాంకం ఇవ్వబడిందో దీన్ని తప్పకుండా గమనించాలి రండి ఇప్పుడు ఒక సాధారణ తప్పుని చూద్దాం కొంతమంది పిల్లలు ఘాతాంకాల యొక్క చిహ్నం విశిష్టతను అర్థం చేసుకోరు వారు దానిని విస్మరిస్తారు ఉదాహరణకి వారు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎంని ని ఏ పవర్ ఆఫ్ ఎం అని రాయవచ్చు అనుకుంటారు కాని ఇది తప్పు రండి దీన్ని అర్థం చేసుకుందాం దీనికోసం మనం ఒక సంఖ్య రెండు పవర్ ఆఫ్ మైనస్ మూడుని తీసుకుందాం మీకు గుర్తుండే ఉంటుంది రెండు పవర్ ఆఫ్ మైనస్ మూడు ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై ఎనిమిది అని దీన్ని మనం దశాంశ రూపంలో సున్నా పాయింట్ ఒకటి రెండు ఐదు అని రాయవచ్చు ఇప్పుడు మనం పవర్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మనం ఇంటూ రెండు అనగా ఎనిమిది అని రాయవచ్చు ఈ రెండిటి విలువలు సమానంగా ఉంటాయా ఆలోచించండి కాదు కాబట్టి రెండు పవర్ ఆఫ్ మైనస్ మూడుని మనం రెండు పవర్ ఆఫ్ మూడుగా రాయలేము కాబట్టి ఘాత యొక్క గుర్తుపై తప్పకుండా దృష్టి పెట్టాలి ఈరోజు మనం చూసాం పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగాగల సంఖ్యలకు సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ తప్పులు